ఫ్రెండ్స్ నా పే ఇప్పుడు లెమన్ జ్యూస్ చేసుకుందామా? ఓకేనమ్మా, చూడండి సీత లెమన్ జ్యూస్ చేస్తాడంట. వాళ్ళ అన్న చేస్తాడని పోటీగా చేస్తున్నాడు. చేయమ్మా చేయి. ఏమేం కావాలి వీటికి? లెమన్ జ్యూస్కి ఏం కావాలి? బెల్లము, లెమను, ఫోను, కొంచెం ఉప్పు, ఇంకా ఇంకా ఏం కావాలి? నీళ్ళు, నీళ్ళు కావాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? నిమ్మకాయ. ఫస్ట్ నిమ్మకాయనా? ఫస్ట్ ఏం వేసుకోవాలి? కొంచెం ఉప్పు. ఫస్ట్ ఉప్పు వేసుకుంటావా? ఫస్ట్ ఏం వేసుకోవాలి నాన్నా? జ్యూస్ ఎలా ఉంటుంది టేస్ట్? బెల్లం. బెల్లం వేసుకో. దీంతో వేసుకో, దీంతో వేసుకో. ఎన్ని టైమ్స్ వేసుకోవాలి? 3 టైమ్స్ వేసుకోవాలా? కౌంట్ చేసుకుంటూ వేయాల. ఎక్కువ వేయద్దు. ఏంటది ఫస్ట్ స్పూనా? 1 అని చెప్పాలా? 1, 2. చూడండి ఇలా పిల్లలకి నేర్పించాలా, సింపుల్ కదా ఇది. వాహ్, 3 స్పూన్స్ వేసాడంట. నాకు తెలిసి తక్కువ వేసాడు. ఇంకొక స్పూన్ వేద్దాము. కొంచెం కొంచెం తీసుకున్నాడు. ఇయ్యమ్మా. సో ఇంకొంచెం వేస్తున్నాను నేను. సో ఇంక ఇప్పుడు ఏం చేయాలమ్మా? కలపల్లా. కలిపితే ఏమవుతుంది? జ్యూస్. జ్యూస్ అయిపోతుందా? ఏముంది అందులో? బెల్లం. బెల్లం కరగాల అని చెప్పాలా? బెల్లం కరగదు. సో నువ్వు బెల్లం అలా కరిగిందో చూస్తావా? కరిగింది అప్పుడే. ఇది చూద్దంతి, ఎంత ఫాస్ట్ అబ్బా పిల్లలు. అవునే, ఇది పొడి బెల్లం కదా, ఫాస్ట్గా కరిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంత బాగా చెప్పావు నువ్వు, గుడ్ బాయ్. సో ఇప్పుడు వాళ్ళ అన్న వచ్చాడు. తమ్ముడు చేస్తుంటే అన్న చూడడానికి వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను లెమన్ జ్యూస్ సాల్ట్ వేయాలి. అబ్బబ్బబ్బు పడేస్తావు. వెళ్ళా ఇప్పుడు, వెళ్ళా అమ్మా. సాల్ట్ వేయి. వేసా. ఏమో చేసేసారు వీళ్ళు. వీడియో ఎలా ఉన్నా చూడండి, ఎందుకంటే శత చేస్తున్నాడు. నేను గొడవ, నేనంటే నేనంట గొడవ. ఇవ్వు అక్షర్, ఇవ్వు అక్షర్. ఇప్పుడు శత చేస్తాడు, నీది లేదు. శత నీకు చేసిస్తున్నాడు. ఆహా, శత ఎంత బాగా పిల్లుతున్నాడు ఇలా మన. సో ఇలాంటి తమ్ముడు ఒక్కడున్నా చాలు. చూడండి, అసలు మనల్ని చూడటం చూడటం లేదు, అంత సీరియస్ గా చేస్తున్నాడు. ఎన్ని నిమ్మకాయలు చేసావు జ్యూస్? రెండు చేస్తాను సీత. వద్దు. చూడు వాళ్ళకి, నీకోసమే చేస్తున్నాడు కదా అక్షర్, నీకోసమే అంట. ఇంకొకటి ఇస్తాను, 4th 1. అవును సర్ప్రైజ్. సో నువ్వు గ్లాసెస్ తీసుకురా అక్షర్, సీతాకి హెల్ప్ చేయి. అది స్పూన్ ఇది, ఇందులోనే ఉందా? ఇలా ఇలా అను. సో మొత్తానికి అయితే జ్యూస్ చేశాడు. సో ఇప్పుడు మనం ఇది ఫిల్టర్ చేసుకోవాలి కదా. కరిగిందో లేదో చూస్తాం. కరిగిందో లేదో చూస్తాడంట. కరిగిందా? కరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎందుకు పోస్తున్నావు? ఎందుకంటే తాగల్లా. తాగల్లని వడగట్టుకుంటున్నావా? ఎందుకు వడగట్టాలి మనము? ఎందుకంటే ఇక్కడ రాయలు ఉన్నాయి కదా, దీంట్లో రాయలు ఉన్నాయంట, అందుకు వడగట్టుకున్నాడంట. సరే ఇది నేను పక్కన పెడుతున్నా. ఇప్పుడు ఏం చేద్దాము? నేను పక్కన పెట్టాను, ఇలాగే తాగేస్తావా? గ్లాసులు ఇవ్వండి అమ్మా అక్షర్. గ్లాసులో పోస్తాడు ఇప్పుడు అక్షర్. అక్షర్ పోయేలా నువ్వు ఎలా? నేనే పోస్తా. అంత పెద్ద చెంబు చూడండి అన్న, తమ్ముడి ప్రేమ. ఆహా, ఎంత మంచి తమ్ముడు ఇంట్లో. ఇది ఎవరికి? శతాకి. అన్నకి. శతాకి. అన్నకమ్మా. బెల్లంలో పోసేవు నాన్న నీళ్ళు. నాకే ఫుల్ పెద్ద కింద పోదారు రే, ఫుల్ పోసేసాడు. ఇలాగే ఉంటుంది, చిన్నపిల్లలు నేర్చుకుంటున్నారు కదా, మనం ఎంకరేజ్ చేయాలి. మార్నింగ్ నుంచి అడుగుతున్నాడు నేను అన్నకి. ఇప్పుడు ఇప్పుడే కదా నువ్వు ఫిల్టర్ చేసావు కదా అతి. సో ఇప్పుడు మీకు ఇద్దరు, మీరిద్దరు ఇలా చూపించండి.
ఎలా ఉందో చెప్పాలి కదా ఇద్దరు. నీకోసం ఫ్రెండ్స్ మీ తమ్ముడు చేశాడు అక్షర్. చెప్పు సీత. బాగుంది బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఇప్పుడు అక్షర్ చెప్తాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్. స్టే హోమ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్ యూ.